तिम्मापुरम सर्पंच अभ्यर्थिगा माधवरपु ताताजी गेलिपिंचालनी काकिनाड रूरल जेडपीटीसी अभ्यर्थि काकरपल्ली चलपतिराव आध्वर्यंलो गुरुवारं ग्रामंलो प्रचार कार्यक्रम जरिगिंदी। तूर्पु गोदावरी जिल्ला काकिनाड रूरल मंडलंलोनी 12वा वार्डुलो सर्पंच अभ्यर्थि ताताजी की मद्दतुगा आयन श्रेयोभिलाषुलु इंटिंटिकी वेल्ली प्रचारं निर्वहिंचारु। ई संदर्भंगा चलपति मात्लाडुतू माधवरपु ताताजी अनेक संक्षेम कार्यक्रमालु निर्वहिंचारन्नारु। एप्पुडू प्रजलकु एदो ओकटि चेयालने तपन आयनकु उंदन्नारु। सर्पंचगा माधवरपु ताताजीनि गेलिपिंचि तिम्मापुरं ग्रामान्नि अभिवृद्धि चेसुकुंदामन्नारु। ई कार्यक्रमंलो वार्डु सभ्युलुगा पोटी चेस्तुन्न काकरापल्ली दुर्गा, माजी एंपीटीसी कडिमि सत्यनारायण, माजी वार्डु सभ्युलु काकरापल्ली सिंह హద్రి, శ్రీను, రాంబాబు తదితరులు ప్రచారం నిర్వహించారు। సర్పంచిగా పోటీ చేయిచున్న శ్రీ మాదార్పు తాతాజీ గారు పోటీ చేయిచున్నారు। అలాగే వాళ్ళ వార్డు సభ్యులు కూడా మరి 14 వార్డు నంబర్లు ఉన్నారు। 14 వార్డులకు కూడా 14 వార్డు నంబర్లు పెట్టారు। మాది 12వ వార్డు, 12వ వార్డులో మా మరదలైనటువంటి కాకరపల్లి దుర్గ గారిని వార్డు నంబర్ కింద పెట్టాం। అలాగే తాతాజీ గారు తిమ్మాపురం ग्राम पंचायती सर्पंच గా పోటీ చేయిచున్నారు। మంచివాడు, మనవాడు, చాలా మరి పిలిస్తే పలికే వ్యక్తి మరి మా తాతాజీ గారు। అటువంటి వ్యక్తిని గెలిపిందాం అలాగని చెప్పేసి మొత్తం తిమ్మాపురం గ్రామం అంతా కూడా కంకణం కట్టుకొని ఆయన్ని ఈ పార్టీ ఆ పార్టీ అనుకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో స్వచ్ఛందంగా వచ్చి మీరు సర్పంచ్ కింద ఉండండి, మీరైతే మా గ్రామాన్ని బాగు చేయగలరు। గత 15 సంవత్సరాల కింద సర్పంచ్ని ఎన్నుకున్నాం, కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది। అందుగురించి మిమ్మల్ని ప్రత్యేకంగా గ్రామం అంతా ఎన్నుకున్నాం కాబట్టి మీరు పోటి చేయండి అలాగని చెప్పి తాతాజీ గారిని అందరం కూడా ఎల్లి మేము గ్రామ పంచాయతీ సర్పంచిగా నిలబెట్టి మరి రేపొద్దున అవే 9వ తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన్ని అఖండ మెజారిటీ తోటి గెలిపిందాం అలాగని చెప్పేసి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం। అలాగే ఆయన భారీ మెజారిటీ తోటి కూడా గెలుస్తాడు మరి తాతాజీ గారు। అటువంటి మంచి వ్యక్తి మరి మనకు ఉండాలి। మొన్నదే కోవిడ్-19 వచ్చిన తర్వాత ఎవరో కూడా అధికార పార్టీ కూడా ఎవరో కూడా బయటికి రాలేని టైం, అటువంటి టైంలో 50 మందిని స్టీమును పెట్టుకొని ఆయన వర్గాన్ని 50 మందిని పెట్టుకొని ప్రతి ఒక్కరికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు ఇళ్ల నుంచి బయటికి రాకపోతే ఇంటి తలుపు కొట్టి ఇచ్చిన వ్యక్తి మన మాదార్పు తాతాజీ గారు। అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన అవుతుంది। ఎక్కడికి వెళ్ళినా సరే మీరు రావసరలద్దు, తాతాజీ గారికి ఓటేస్తాం, ఆయనే చూశాడు మమ్మల్ని ఇంత లోటు మోకాళ్ళ లోతు నీటిలో కూడా వచ్చి ఆయనే మా తలుపు కొట్టి ప్రతి వస్తువు కూడా అందించాడు। ఆయన కంపల్సరీగా గెలిపిందాం, మీరు మాత్రం ఏ ఆధీర పడవాకను పని లేదు, కంపల్సరీగా అతను నెగ్గిందాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారు చెబుతున్నారు। వారు తాతాజీ గారు నెగ్గడం కాదు, రేపొద్దున మన గ్రామం కూడా బాగుపడుతుందని చెప్పి మేము అందరం కూడా అనుకుంటున్నాం। అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మన వీడియో సభ్యులకి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను।